ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. సో హరే ఈరోజు కృష్ణ, మనము వెల్కమ్. నాలుగవ స్కందము 27వ అధ్యాయం స్టార్ట్ చేస్తున్నాం. సో 27వ అధ్యాయం వచ్చేసి పురంజనుడి పురముపై చండవేగుడు దండెత్తుట, కాలకణ్య చరితము. సో ఇంతవరకు కూడా పురంజనుడికి యొక్క పాప కర్మలు చూసాం. అంటే పురంజనుడు మొదటగా ఈ భౌతిక లోకంలోకి ఎలా వచ్చాడు, అంటే భౌతిక సృష్టిలోకి ఒక శరీరాన్ని ఏ విధంగా పొందాడు, ఆ తర్వాత ఆయన వివాహం చేసుకోవటం, వివాహం చేసుకున్న తర్వాత భార్య యొక్క వ్యామోహంలో ఉండడం, ఆ తర్వాత భార్యను వదిలేసి అడవికి వెళ్ళడం, అడవికి వెళ్ళి అరణ్యాల్లో వేటాడడం, అంటే ఇంద్రియభోగం చేయటం, ఇవన్నీ చేసినటువంటి పురంజనుడు బుద్ధిని నెగ్లెక్ట్ చేసి తను చేసినటువంటి కర్మలన్నిటికీ కూడా పశ్చాత్తాపడుతూ బుద్ధిని ఓదారుస్తున్నాడు, అంటే భార్యను ఓదార్చాడు. సో ఇప్పటి వరకు అది చదువుకున్నాం, అంటే భార్యను ఓదార్చటము అనేటువంటిది అయిపోయింది. అంటే ఇప్పుడు ప్రేమగా భర్త భార్య దగ్గరికి వచ్చి భార్య ఎంత తప్పు చేసినా కానీ ఓదార్చినప్పుడు, దగ్గరికి తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా భార్య కొంచెం కరిగిపోతుంది. సో అదేవిధంగా ఇప్పుడు తన భార్య కూడా, అంటే పురంజని, పురంజని కదండి ఆమె పేరు, సో ఆమె కూడా కరిగిపోయింది. కరిగిపోయి భర్తని యాక్సెప్ట్ చేసింది అనమాట, తప్పుని ఓకే క్షమించేసినట్లు. సో ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటిది ఈరోజు చూద్దాం. అంటే ఇప్పటి వరకు కూడా పురంజనుడి యొక్క పాప కర్మలు చూశాం, అంటే బుద్ధి నెగ్లెక్ట్ చేసి ఆయన చేసినటువంటి పనులు ఏంటండి, పాప కర్మలు. అంటే జంతు వధ చేయటం, ఇంద్రియ భోగం చేయటం, ఏ విధంగా అయితే తను చేసినటువంటి వేట ఏదైతే ఉందో ఆ వేట అంతా కూడా ఇంద్రియ భోగం. సో ఈ ఇంద్రియ భోగం వల్ల తను చేసినటువంటి పాప కర్మలు అన్నిటినీ కూడా ఇప్పుడు బుద్ధి క్షమించేసేసింది. ఈ తర్వాత ఇక నుంచి మరి ఎలాంటి కర్మలు చేయబోతున్నాడు, ఆయన చేసినటువంటి కర్మల వల్ల ఆయనకి ఎలాంటి డెస్టినేషన్ రాబోతుంది అనేటువంటి విషయాన్ని ఈ అధ్యాయం నుంచి చూద్దామండి. చదవాలి అనుకున్న వాళ్ళందరూ హ్యాండ్ రేస్ చేయండి. మాతాజీ, ప్రభుజీస్, హరే కృష్ణ, నేను వాళ్ళని పిలుస్తాను. నిన్న మొన్న 2 రోజులు 3 రోజులు కూడా చదవడానికి అవకాశం రాని వాళ్ళు తప్పకుండా హ్యాండ్ రేస్ చేయండి. సో వాళ్ళకి ఫస్ట్ ఛాన్స్ ఇద్దాం. చండవేగుడు దండెత్తుట, కాలకణ్య చరితం. నారద ఉవాచ. నారద నారద ఉవాచ. ఉవాచ ఇత్తం పురంజనం సద్యోగ్ ఇతం చండ్యం పురంజనం పురంజనం సద్య వశమానీయ విభ్రమై వశమానీయ విభ్రమై పురంజని మహారాజ పురంజని మహారాజ మహారాజా రేమే రమయతి పతిం రేమే రమయే రేమే రమయతి రమయతి పతిం పతిం ఏంటి టైం అవుతి మాతాజీ చదవండి. సరే కృష్ణ ప్రభు. నారదుముని పలికెను, రాజా, అనేక విధములుగా మోహమునకు గురి చేసి భర్తను వశపరుచుకున్న పిమ్మట పురంజని భార్య పూర్తి ఆనందమునిచ్చుచూ అతనితో రమించెను. భాష్యముడు చదవండి. చదవండి. భాష్యము. అరణ్యమును వేటాడిన పిమ్మట పురంజనుడు ఇంటికి తిరిగి వచ్చెను. స్నానమాడి ఉపయుక్తముకు భోజనము చేసి సేదతీరిన పిమ్మట అతడు భార్యకి వెతకెను. నిర్లక్ష్య పరుపబడినట్లుగా పరుపైనను లేకుండా ఆమె నేలపై పరుండి ఇరుటను, తగిన వస్త్రధారణ కావించి ఉండకపోవుటను కాంచి అతడు మికుల ఖిన్నుడయ్యెను. తదనంతరము అతడు ఆమె పట్ల ఆకర్షితుడై ఆమె పొందు అనుభవించెను. జీవుడు సైతముగా ఈ భౌతిక జగత్తునందు పాపరహి తిరుగుచుండెను. ఈ పాప ఆ పాప కర్మలను పురంజని వేట కార్యక్రమంతో పోల్చవచ్చును. కంటిన్యూ చేయమంటారా ప్రభు? ఓకే, సో ఒక్కసారి సమరైజ్ చేస్తాను. సో ఇప్పుడు పురంజనుడు ఇప్పటి వరకు చేసినటువంటి పనులన్నీ కూడా చెప్పేశారు, పాప కార్యాలన్నీ చేశారు. ఆయన చేసినటువంటి వేట మొత్తం కూడా పాప కార్యాలతో పోల్చడం అనేది జరిగింది. ఎందుకంటే ఇంద్రియభోగం, అంటే పరస్త్రీ యొక్క సాంగత్యంలో ఉండడము, లేకపోతే ఇంద్రియాల తృప్తి కోసం ఏ పనైనా చేయటము అనేటువంటిదన్నీ కూడా పాపకర్మ. సో భగవచ్చింతంలో లేకుండా చేసేటువంటి ఏ కర్మ అయినా సరే పాపకర్మే, ఎందుకంటే ఆ కర్మ వల్ల పాజిటివో నెగిటివో రియాక్షన్ అనేది వస్తుంది కదండి.
సో ఒకవేళ ఆయన తప్పులు చేశాడు అనుకోండి, అంటే ఈ నాలుగు రకాల నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉల్లంఘించేశాడు అనుకోండి, అంటే మనకి మాంస భక్షణ చేయటము, లేకపోతే జూదమాడటము, లేకపోతే స్త్రీ సాంగత్యంలో ఉండడము, ఇలాంటి పాపకర్మలన్నీ చేసేసాడు అనుకోండి. సో ఇలాంటివన్నీ చేయడం అనేటువంటిది ఇప్పటి వరకు జరిగింది, అందుకనే బుద్ధికి అలకొచ్చేసింది ఇప్పటి వరకు. అంటే తన భార్య అలిగింది ఎందుకు అని అంటే భార్యను నెగ్లెక్ట్ చేసేసాడు, భార్యతో చేయాల్సినటువంటి పనులు బయట వ్యక్తులతో చేశాడు, కాబట్టి తనకి భార్యకు కోపం వచ్చింది. అయితే ఇప్పుడు భార్య ఏం చేస్తుంది అలాంటి పరిస్థితులు అంటే, ఒక భర్తని తన వైపు మార్చుకోవడం కోసం అవసరమైతే తను అలుగుతుంది, అలిగి భర్తని తన వైపు తిప్పుకుంటుంది. అంటే ఇవన్నీ కూడా భర్తని వాళ్ళు కన్విన్స్ చేయడానికి, భర్త తన మాట వినడానికి చేసేటువంటి కొన్ని కొన్ని రకాలైనటువంటి యుక్తులు. సో ఇదంతా కూడా చేసిన తర్వాత భర్తని కంట్రోల్లోకి తెచ్చుకుంది. భర్తని కంట్రోల్లో తెచ్చుకుంది అని అంటే ఇక్కడ ఆత్మని బుద్ధి వశం చేసుకుంది. సో ఎప్పుడైతే బుద్ధిని ఆత్మన బుద్ధి ఆత్మని వశం చేసుకుందో అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి అని అంటే, ఇప్పుడు కొన్ని పుణ్యకర్మలు చేయటం అనేటువంటిది స్టార్ట్ చేస్తున్నాడు. అంటే పాపకర్మ ఎప్పుడవుతుంది అని అంటే, భార్యతో కాకుండా పరాయి స్త్రీతో సంగమించడం అనేటువంటిది పాపకర్మ. అదే భార్యతోనే ఉంటే అది తప్పేం కాదు, అలా అని ఒప్పు కూడా కాదు. అంటే ఇప్పుడు ఇది ఎలా ఎలా కంపేర్ చేయొచ్చు అంటే, మనము భగవచ్చింతనలో చేసేటువంటి భగవంతుడి కోసం చేసేటువంటి యజ్ఞాన్ని, దేవీ దేవతల కోసం చేసేటువంటి యజ్ఞానికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్, అంటే పాపం చేయడం మానేశాడు కానీ పుణ్యం చేయడం మొదలుపెట్టాడు అని అర్థం. అంటే ఇప్పుడు పుణ్యమైన రియాక్షన్ ఇస్తుంది, పాపమైన రియాక్షన్ ఇస్తుంది. కాకపోతే పాపం వల్ల నెగిటివ్ రియాక్షన్ ఉంటే పుణ్యం వల్ల పాజిటివ్ రియాక్షన్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈయన ఏం చేశాడు, పాపాలను స్టాప్ చేశాడు కానీ భక్తి యోగంలోకి రాలేదు, పాపాలను స్టాప్ చేసి పుణ్యాలు చేయడం మొదలుపెట్టారనమాట దీని అర్థం. అంటే ఇప్పుడు బయట పరాయి స్త్రీతో ఎంజాయ్ చేయడం మానేసి భార్యతో ఎంజాయ్ చేస్తున్నాడు, అంటే పుణ్యం చేస్తున్నాడు అనేటువంటిది. అంటే మనం ఇది యాక్చువల్గా ఇది నిజమైనటువంటి క్యారెక్టర్ కాదు, కాబట్టి ఒక ఆత్మని మనకి పరిచయం చేస్తున్నాడు, ఆత్మ యొక్క కర్మల్ని పరిచయం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆత్మ యొక్క కర్మల్ని ఆలోచిస్తే ధార్మిక కర్మలు చేయడం అనేటువంటిది మొదలుపెట్టాడు. ధార్మిక మనం అందరం కూడా అనుకుంటాం కదండి, మనం అందరం భక్తిలో ఉన్నాం, మనం అందరం పుణ్యాలు చేస్తున్నాం, భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాము, పూజలు చేస్తున్నాము, అర్పిస్తున్నాము, వస్తున్నాము, యజ్ఞాలు చేస్తున్నాము, యాగాలు చేస్తున్నాం, దానాలు చేస్తున్నాం, ఇవన్నీ చేయడము అనేటువంటిది భక్తి అవుతుందా? ఇవన్నీ చేయడం అనేటువంటిది భక్తి అవదు. ఇవన్నీ మనకి పుణ్యాన్ని తీసుకొస్తాయి, తప్పకుండా పుణ్యాన్ని తీసుకొస్తాయి. ఎప్పుడు భక్తి అవుతుంది, ఇవన్నీ కూడా ఎప్పుడు భక్తిగా మారుతాయి అని అంటే, ఈ పనులన్నీ కూడా భగవచ్చింతంలో చేస్తే, శ్రద్ధతో చేస్తే, భగవంతుడికి అర్పణగా చేస్తే అప్పుడు ఇది భక్తి అవుతుంది. అయితే ఈ భక్తికి ఈ యొక్క కామం అనేటువంటిది ఏదైతే ఉందో అది అవరోధం. ఎప్పుడైతే ఈ కామంలో ఉండిపోతారంటే, కామం అనేటువంటిది నియమబద్ధమైనటువంటి కామమైనా, కామం అనేటువంటిది గృహస్థ జీవనానికి అనువైనటువంటి కామమే అయినా కానీ, కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ కామము అనేటువంటిది భౌతికమైనటువంటి కోరికగా తీర్చేసుకుంటే మాత్రం అది మనల్ని భక్తిలో మనల్ని కొంచెం ఒక మెట్టు దిగేలా చేస్తుంది. కాబట్టి దాన్ని ఇప్పుడు ఇక్కడ ఈయన చేస్తున్నటువంటి పనులన్నీ కూడా ధార్మికమైనటువంటి పనులతోనే కంపేర్ చేయొచ్చు, మన నిజ జీవితంలో మనం చేసేటువంటి ధార్మికమైనటువంటి కర్మలతో కంపేర్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఇప్పుడు ఇందులో చెప్పినట్లు బుద్ధి తనని ఆత్మని వశం చేసుకుంది, సో అందుకనే వీళ్ళిద్దరూ కూడా పొందులో నియుక్తులయ్యారు అనేటువంటి విషయం చెప్పారు. అంటే ఇక్కడ పాపకర్మలన్నింటినీ కూడా స్టాప్ చేశాడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. చదవండి మాత. పాప జీవనమును యజ్ఞము, వ్రతము, దానము వంటి నానా విధమునకు ధర్మ కార్యములచే పరిహరింపవచ్చును. ఈ రీతిన మనుజుడు పాప ఫలముల నుండి బయటపడి అదే సమయమున తన మూల కృష్ణ భక్తి భావనను జాగృతము చేసుకొనగలడు. ఇంటికి వచ్చి స్నానమాడి చక్కని ఆహారం భుజించి సేదదీరి భార్యకే వెతకి పురంజరుడు కుటుంబ జీవనమునందు ఉత్తమ చేతనమునకు తిరిగి వచ్చాను. అనగా వేదములందు నిర్దేశింపబడినట్టి క్రమబద్ధమగు కుటుంబ జీవనము బాధ్యతారహితమైన పాప జీవనం కన్నను ఎంతో శ్రేష్టమైనది. భార్యాభర్తలిరువురు కృష్ణ భక్తులు నెలకొని శాంతియుతముగా జీవించినచో అది పరమోత్తమము. కాని భర్త భార్య పట్ల మిగులు ఆకర్షితుడై తన జీవిత ధర్మమును మరచినచో భౌతిక జీవన బంధము ఆరంభమగును. కనుకనే శ్రీల రూప గోస్వామి అనాసక్త విషయాన్
అని భక్తి రసామృత బిందువు 1.2.255 నందు ఉపదేశించిరి. మైథున సుఖాకర్షణము లేకుండా భార్యాభర్తలిరువురు ఆధ్యాత్మిక జీవన పురోగతికై కలిసి జీవించవచ్చును. భర్త భక్తి యోగము నెలకొనగా భార్య వేద నిర్దేశానుసారము సహధర్మచారిణి మనవరిని. అటువంటి జోడి శ్రేష్టమైనది. కానీ భర్త కామాతురుడై భార్య పట్ల ఆకర్షితులైనచో పరిస్థితి ప్రమాదకరముగా మనుగులు. సాధారణంగా స్త్రీలు మిగులు కామేచ్ఛ గలవారే ఇందురు. స్త్రీకి కామేచ్ఛ పురుషుని కన్నను 10-9 రెట్లు ప్రబలముగా ఉందని చెప్పబడినది. కనుకని అన్నవస్త్రాదులను ఆభూషణములను ఒసగి సంతృప్తి పరచడం ద్వారాను ధర్మ కార్యములలో నిలుపుట ద్వారాను భార్యను వశమునందు ఉంచుకొనుట భర్త యొక్క బాధ్యత. స్త్రీకి సంతానం కూడా అవసరం. అప్పుడు ఆమె పురుషునికి కలతను కలిగింపకుండును. కానీ దురదృష్టవశాత్తు పురుషుడు మైథున సుఖం కొరకే స్త్రీ పట్ల ఆకర్షితుడైనతో కుటుంబ జీవనమే అతిహేయమగును. ఓకే, సో ఇక్కడ చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు గృహస్థ జీవనము అనేటువంటిది భార్యాభర్తలు ఇద్దరు కలిసి కృష్ణ భక్తి భావనలో ఉండడం కోసం ఉద్దేశించబడినది. సో అలా కృష్ణ భక్తి భావనలో ఉంటూ వాళ్ళు చేసేటువంటి ప్రతి పని కూడా ఉపయుక్తమైనది. అంటే దాన్ని రిజెక్ట్ చేయాల్సింది. కృష్ణ భక్తిలో ఏది కూడా రిజెక్ట్ చేసేటువంటిది లేదు. ఒకవేళ కామభావన ఉన్నా కానీ కామభావన కూడా ఒకవేళ కృష్ణ భక్తిలో కనుక ఉంటే, అంటే మనకు ఒక పిల్లాడు కావాలి, ఈ పిల్లాడు కృష్ణ భక్తుడై ఉండాలి అనేటువంటి భావనలో చేసేటువంటి కామం కూడా భక్తి అవుతుంది. కాబట్టి అలాంటి ఒక స్థితిలో కనుక నెలకొని కనుక కుటుంబ జీవనాన్ని గడిపితే అది నిజమైనటువంటి గృహస్థ జీవనం అవుతుంది. అలా కాకుండా చేస్తే ఏదైనా సరే అది ధార్మిక కర్మ అయినా సరే అది కృష్ణభక్తి భావన కాకపోవచ్చు. అయితే పాపకర్మల కంటే కొంతవరకు మేలు. మనం చేస్తున్నటువంటి పాపకర్మల కంటే, అంటే వేదాలలో కొన్ని చెయ్యొచ్చు కొన్ని చెయ్యకూడదు అనేటువంటి విషయం చెప్పబడింది. ఈ చెయ్యకూడదు అనేటువంటి విషయాల కంటే చెయ్యొచ్చు అనేటువంటి విషయాలు ఒకవేళ కృష్ణభక్తి భావనలో లేకపోయినా కానీ కొంతవరకు నయమే. ఎందుకంటే ఆ కర్మలు స్లో స్లోగా మనల్ని కృష్ణభక్తి భావనలోకి తీసుకెళ్తాయి. అందుకనే వేదాలలో ఈ పనులు చెయ్యొచ్చు అని చెప్పారు కదా అని చెప్పేసి అవే చెయ్యాలి అని కాదు. ఆ పనులు చేస్తే ఏమవుతుంది అని అంటే మన మనసు కొంచెం కొంచెంగా కృష్ణుడి వైపుకి మళ్ళుతుంది, కొంచెం కొంచెంగా కృష్ణభక్తి అనేది పెరుగుతుంది. సో అందుకు వేదాలలో కొన్ని కర్మలు అనేవి చెప్పబడ్డాయి. ఆ కర్మలు అందుకనే కృష్ణుడు కూడా మనకి చెప్తాడు అత్యుత్తమమైనటువంటిది ఏమిటి అని అంటే, నువ్వు నన్ను అర్చించు, నాకు శరణ వేడు అనేటువంటిది చెప్తాడు. ఒకవేళ నీకు అది సాధ్యం కాకపోతే దేవీ దేవతలను అర్చించు అని చెప్తాడు. అంటే రెండవ ఆప్షన్లో చెప్తారు దేవీ దేవతలను అర్చించు అని చెప్పేసి. అంటే దేవీ దేవతలను అర్చించటము లేకపోతే ఏదో ధార్మిక కర్మలు చేయటమే అత్యుత్తమము అని కాదు. అక్కడ అది చేస్తే నువ్వు రెండో స్టెప్ లో ఉన్నట్టు, రెండో స్టెప్ లో ఉన్నటువంటి వాడు మూడో స్టెప్కి వెళ్ళడానికి అవకాశం ఉంది కదండి, ఇంకొక అడుగు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ధార్మిక కర్మలు చేసేటువంటి వ్యక్తి భక్తి యోగంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంతవరకు అది నయము, కాకపోతే అది పుణ్యఫలాలను తీసుకొస్తుంది. పుణ్యఫలాలు కూడా ముక్తి సాధించాలి అనుకున్న వాడికి అడ్డమే. కాబట్టి పుణ్యఫలము పాపఫలము లేకుండా ఉండే విధంగా మన యొక్క కర్మలు ఉండాలి అని అంటే కృష్ణభక్తి భావనలో ఉండాలి. అలా ఇప్పటి వరకు అయితే లేదు వీళ్ళది. సో ఆ విషయం మనకి ఇక్కడ అర్థం కావాలి. చదవండి. గొప్ప రాజనీతిజ్ఞుడైన చాణక్య పండితుడు భార్య రూపవతి శత్రుహు, రూపవతి యొక్క భార్య శత్రువని పలికను. కానీ ప్రతి స్త్రీ తన భర్త కళ్లకు సౌందర్యవతిగానే కనిపించును. ఇతరులకు ఆమె రూపవతిగా కనపడకపోయినను ఆమె పట్ల మిగులు ఆకర్షణ కలిగి ఉన్నటి భర్తకు మాత్రము అతి సౌందర్యవతిగానే గోచరించును. భర్తకు భార్య అత్యంత రూపవతిగా గోచరించినచో ఆమె పట్ల అతడి మిగులు ఆకర్షితుడైనా అని భావింపవచ్చును. ఆ ఆకర్షణ మైథున సుఖాకర్షణయే. భౌతిక జగత్తంతయు రజస్తమో గుణముల చేతిని నిండి ఉన్నది. సాధారణంగా స్త్రీలు అతి రజోగుణ యుతులను అల్పజ్ఞులను అయి ఉందరు. కనుక పురుషుడు వారి రజస్తమో గుణములకు వశము కారాదు. భక్తి యోగముచే పురుషుడు సత్వగుణ స్థితికి చేరగలడు. సత్వగుణ యేతుడు భర్త రజస్తమో గుణములను కలిగిన భార్యను నియంత్రింపగలిగినచో ఆమెకు లాభము చేకూరగలదు. ఆమె తన సహజమగు రజస్తమో గుణ భావన మరచి ఆమె సత్వగుణ రూప సత్వగుణ ఇతరుకు భర్తకు విధేయురాలు విశ్వాసపాత్రురాలు కాగలదు. అటువంటి జీవనము అభినందనీయమే అగును. అంతటా వారి బుద్ధి కలిసికట్టుగా పనిచేసి వారు ఆధ్యాత్మిక అనుభూతి ఎందు పురోగమించగలరు. అట్లుగాక భర్త భార్యవశుడైనచో సత్వగుణమును విడిచి రజస్తమో గుణములకు సేవకునిగా నగును. అంతటా పరిస్థితి ఎంతకి కలుషితమగును. సారాంశమేమనగా బాధ్యతారహితమగు పాప జీవనము కన్నను కుటుంబ జీవనమే శ్రేష్టమైనది. కానీ కుటుంబ జీవనమున భర్త భార్యకు వసుడైనచో లౌకిక జీవనాశక్తి ప్రబలమగును. ఈ రీతిగా పురుషుని భవబంధం వెగేయగలదు. ఈ కారణములనే వైదిక పద్ధతిని అనుసరించి
పురుషుడు వానప్రస్థ సన్యాసాశ్రమును స్వీకరించుటకై ఒక వయసు పితప గృహస్థాశ్రమును పరిత్యజించవలనని ఉపదేశించబడినది. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో మామూలుగా ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, మామూలుగా స్త్రీ రజోగుణంలో ఉంటుంది. సో స్త్రీ యొక్క గుణం సర్వసాధారణంగా రజోగుణయుతంగా ఉంటుంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. ఎందుకు మనం దాన్ని ఎలా మనం అర్థం చేసుకోవచ్చు అని అంటే, జనరల్గా స్త్రీకి పురుషుడి కంటే కూడా ఎక్కువ దేహ సౌందర్యం మీద ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడు చూసినా కానీ మంచిగా బట్టలు వేసుకోవాలి, మంచిగా నగలు వేసుకోవాలి, పెద్ద పెద్ద ఫంక్షన్లకు వెళ్ళాలి, మనకున్నవన్నీ చూపించుకోవాలి, వాళ్ళతోటి మనకున్న వాటి మీద మెప్పు పొందాలి, లేకపోతే మనకున్న వాటి గురించి నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడుకోవాలి, మనల్ని చూసి అరే ఈమె డైమండ్ నెక్లెస్ వేసుకుంది చూడు ఎంత బాగుందో అని అనుకోవాలి అనేటువంటి భావన మనలో ఉంటుంది. సో అది మీకు లేదేమో మాత అందరికి ఉంటుంది. లేదు మాతాజీ, నేను చూసింది చాలా మందికి అలానే ఉంటుంది, ఉంటుంది మాతాజీ, కొంత ఉంటుంది. బయటికి నేను లేదని చెప్పుకున్నా కానీ లోపల అయితే ఉంటుంది. మా ప్రభు ఎప్పుడు బయటకు వెళ్దాం అనుకున్నా నేను వెనక్కి లాగుతూ ఉండటం, అసలు ఏవి కొనాలన్నా ఇష్టం లేకపోవడం. మీకు బిజినెస్ ఎంత ఇష్టమో మాకు నగలు అంత ఇష్టం ప్రభుజీ. ఉన్నాయో మాతాజీ ఒప్పేసుకున్నారు ప్రభుజీ, పిల్లల కోసం ఏదైతేనేమి కావాలని చేయించాలని అనుకుంటాము. మగవాళ్ళు బిజినెస్ వాటి మీద తిరుగుతుంటారు కదా ప్రభుజీ, మన కోసమే కదా ఇవన్నీ సంపాదించేది అనుకుంటాం ప్రభుజీ. మీకోసం సంపాదిస్తున్నారు కాబట్టి మీరు నగలు వేసుకుని తిరగాలి కదా మాతాజీ. ప్రభుజీ పిల్లల కోసం చేస్తాను ప్రభుజీ, నాకు ఇష్టం ఉండదు, మా పిల్లలకి వేసుకుని నాకు ఆనందం చిన్నప్పటి నుంచే. అంతే అసలు ఎట్లా ఉంటే అట్లా అంటే ఏమో, నేను చిన్నప్పటి నుంచి మా నాన్న వేసి వేసి నాకేమైనా బోర్ కొట్టిందేమో తెలీదు. మొత్తం జనరల్ గా చెప్తున్నాను మాతాజీ, ఇప్పుడు మీరందరూ అలా ఉంటారని కాదు, మీరందరూ ఒప్పుకుంటాం ప్రభుజీ ఫ్యాషన్ గా ఉండాలని. అద్దం ని 4 సార్లు చూస్తాము, మంచిగా రెడీ అవుతాము, కానీ బంగారం చాలు మాతాజీ, అద్దంలో 4 సార్లు చూసుకుంటే చాలు మాతాజీ. మీరు ఒప్పేసుకున్నారు మాతాజీ, కరెక్ట్ ఒప్పేసుకున్నారు. అది నేను అనేది అంటే సంపాదించాలని కూడా ప్రభుజీ అంటే ఇది అవును ప్రభుజీ, మీ మీద నడకపోతే మీరు ఉన్నదాంతో తృప్తి పడతారు అంతే, తృప్తి పడమంటారు మీకు పని కల్పించడానికే ప్రభుజీ. అది అంటే ప్రభుజీ లేడీ సైకాలజీ అంటే మాకు కాన్ఫిడెంట్ హెచ్ అవుతుంది ప్రభుజీ, మేము ఇట్లా రెడీ అయితే అట్లా ఉంటది అని. దానికి భక్తికి ముడిపెట్టకండి ప్రభుజీ ప్లీజ్. లేదు మాతాజీ, ఇక్కడ పురంజనుడు చెప్పాడు కదా మాతాజీ, ఇక్కడే చెప్తున్నారు. అసలు ఏం చెప్తున్నారు, అవి ఇవి ఇచ్చి వాళ్ళని సంతోష పెడతారు, ఇక్కడే చెప్తున్నారు కదా నగలు అవన్నీ ఇచ్చి. సో అందుకనే స్త్రీ నేను ఎవరిని ఉద్దేశించి అంటలేదు మాతాజీ, ఎవరు వాళ్ళు వాళ్ళకి బ్యూటీ కాన్షియస్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఐబ్రోస్ చేయించుకోవాలి, ఓకే అందంగా ఉండాలి, వాళ్ళని వాళ్లే 10 సార్లు అర్థంలో చూసుకోవడం, ఇలాంటివన్నీ కూడా లేడీస్ సైకాలజీ తెలుసుకున్నాను ప్రభుజీ. ప్రభుజీ టాపిక్ మార్చుకోండి ప్రభుజీ, లేకపోతే చాలా మంది లేడీస్ ఉన్నారు. లేదు ఒప్పుకుంటా ప్రభుజీ, నేనైతే ఎవ్రీ 10 మినిట్స్ కి పౌడర్ వేసుకుంటాను, పౌడర్ లేని బయటికే పోను. ఎప్పుడు స్టేజ్ పైనే ఉంటాను, 10 నిమిషాలకి పౌడర్ వేసేస్తాను, అందరు తింటారు ఇదేంటి మీరు ఇంత తెల్లగుండి పౌడర్. మాతాజీ ఇప్పుడు ఒక నిమిషం, మీ మీ బ్యూటీ కాన్షియస్ కూడా కృష్ణ కాన్షియస్ లో తీసుకురావచ్చు, కృష్ణ చైతన్యంలో తీసుకురావచ్చు. ఎలా అంటే, ఇప్పుడు మిమ్మల్ని చూసి మీరు మాట్లాడితే 4 ప్రభావితులు అవుతారు అనుకోండి, ఓకే, అలాంటి ప్రభావితం చేసేటువంటి స్థితిలో ఉన్నప్పుడు మీరు అందంగా కనిపించాలి. అందంగా కనిపించకపోతే ఏమెవరో చెప్తుందిలే మనం ఎందుకు వినాలని వెళ్ళిపోతారు కదా. మీరు ముందు 4 నిలబెట్టాలి, అక్కడ 4 నిలబెట్టి కృష్ణుడి గురించి ప్రచారం చేయాలి. అంటే అందం యొక్క ఉద్దేశం, మీ అందం యొక్క ఉద్దేశం కృష్ణనామాన్ని అందరికీ ఇవ్వడానికి అయితే కనుక అది సత్వగుణం. ఏదైనా మాట్లాడాలన్నా కూడా మనం వేసుకున్న బట్టలను బట్టే గౌరవం ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకనే ఇప్పుడు మనం చూడండి, మామూలుగా మందిరాలకి వెళ్తే చాలా పురాతనంగా ఉంటాయి కదా, మనం మందిరాల్లోకి వెళ్తే చాలా మంది అనుకుంటారు ప్రశాంతత రావట్లేదు, ఇక్కడ కూర్చోలేకపోతున్నాను, అందంగా లేదు. రిచ్ పీపుల్ ఎవరు ఉంటే మందిరాలకి వెళ్ళదు, ఓకే. అందుకనే మన ఇస్కాన్ టెంపుల్స్ చాలా రిచ్ గా కడతారు, చాలా ఆకర్షణగా కడతారు. ఎందుకు, అదేదో రిచ్నెస్ చూపించుకోవాలని కాదు,
అది సామాన్య జనులని అన్ని రకాల ఇక్కడ ఏముందో చూద్దాం పదండి చాలా బాగుందంట అని చెప్పేసి అక్కడికి వచ్చి కృష్ణుని దర్శనం చేసుకుంటే కూడా వాళ్ళకి సుకృతి వస్తుంది. కరణ కూడా చాలా బాగా చేస్తారు ప్రభుజీ ఇస్కాన్ మందిరాలలో, ఇవన్నీ కూడా గ్రాండ్ గా అట్టహాసంగా చేయాలి అని అంటే అందరినీ ఆకర్షించడం, అందరినీ ఆకర్షించి అందరినీ భక్తిలోకి తీసుకురావడం. ఒకవేళ మన అందమే మన రజోగుణాన్ని కూడా భక్తిలో ఉపయోగించవచ్చు. మనకు ఉన్నటువంటి రజోగుణాన్ని కూడా మనం భక్తిలో ఏ విధంగా ఉపయోగించాలంటే ఇది అన్నమాట. అంటే మనల్ని మనం మన యొక్క ఆకర్షణ మన యొక్క పలుకుబడి పది మందిని ఆపి పది మందితోటి మనం మాట్లాడితే మన మాట వినే విధంగా కనుక మనం చేయగలిగితే అది కూడా కృష్ణ భక్తిని ప్రచారం చేయడం కోసం అయితే అది కూడా సత్వగుణం. కాబట్టి తప్పేం లేదు మాతాజీ, కానీ ఇలాంటి రజోగుణం వశం అయిపోకూడదు భర్త అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తాను. అంటే ఒకవేళ భార్య కనుక రజోగుణంలో ఉండిపోయి భర్తను కూడా ప్రేరేపించింది అనుకోండి, చూడండి జనరల్గా చూడండి వివాహం జరిగిన తర్వాత భర్త యొక్క ఆలోచన విధానం భార్య యొక్క ఆలోచన విధానంతో మా ఒకేలా ఉంటుంది. అంతకు ముందు వేరువేరుగా ఉన్నా కానీ కొన్ని రోజుల సాంగత్యం తర్వాత భార్యలా భర్త మారిపోతారు. భార్యకి ఏది మంచి అనిపిస్తుందో భర్తకు కూడా అదే మంచి అనిపిస్తుంది, భార్య ఏది చెడు అనిపిస్తుందో భర్తకు కూడా అదే చెడు అనిపిస్తుంది. ఒక విషయంలో జడ్జిమెంట్ అనేది ఇద్దరు ఒకలాగానే చేస్తారు. ఎందుకంటే ఒకవేళ అలా చెయ్యకపోయినా నీ ఒపీనియన్ నా ఒపీనియన్ వేరువేరుగా ఉన్నా కానీ మాటల మధ్యలో ఒకళ్ళ ఒపీనియన్ ఇంకొకరికి తెలిసినప్పుడు వాళ్ళ ఒపీనియన్ కూడా మార్చేసుకుంటారు. ఓకే నువ్వు ఇలా చెప్తున్నావా, ఓకే నువ్వు చెప్తున్నావు అంటే కరెక్టే అయి ఉండొచ్చు కాబట్టి నేను కూడా ఒప్పుకుంటాను అనేటువంటి భావంలోకి వెళ్ళిపోతారు. ఒకవేళ భార్య రజోగుణయుతంగా ఉన్నట్లయితే ఆమె ఒపీనియన్ కనుక మనం అంగీకరించినట్లయితే మనం కూడా రజోగుణంలోకి వెళ్ళిపోయినట్టు. కానీ ఆ గుణ ప్రభావం అనేటువంటిది మనం తెలుసుకోవాలి. తెలుసుకొని భార్య రజోగుణంలో ఉన్నప్పుడు మనం ఆమెను సత్వగుణంలో తీసుకురావడం కోసం మనం సత్వగుణంలోకి వెళ్ళాలి. మనం సత్వగుణంలోకి వెళ్ళినప్పుడు భార్యని సత్వగుణంలో తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అందుకనే భర్త అనేటువంటి వాడు భక్తుడు అవడం అనేది చాలా ముఖ్యం. ఇంట్లో ఎప్పుడైతే భర్త భక్తుడు అవుతాడో ఆటోమేటిక్గా భార్య కూడా భక్తురాలవుతుంది. భార్యాభర్తలు ఇద్దరు భక్తురాలు అయిపోతే పిల్లలు కూడా భక్తులైపోతారు. కాబట్టి ఇంట్లో పెద్ద కంపల్సరిగా భక్తులు అవ్వాలి. అందుకు ఒకవేళ భక్తులు అవ్వకపోతే మీరు భక్తులుగా మార్చండి. హరే కృష్ణ ప్రభుజీ, మీరు ఎగ్జాంపుల్ కదా ప్రభుజీ, అందుకు నేను కూడా ఒక ఎగ్జాంపుల్ మార్చేశారు. ప్రభుజీ బెస్ట్ ఎగ్జాంపుల్ అదే కాదు, ప్రభుజీ నాకు ఒకటేసారి చెప్పారు తిలకం పెట్టుకోవాలి, ఆ చూసిన వాళ్ళు కూడా చేంజ్ అవుతారని. ప్రభుజీ నేను ఒక్కరోజు కూడా తిలకం పెట్టుకోకుండా బయటికి వెళ్ళాను, అది ఎంత పెద్ద కాన్ఫిడెన్సే కానివ్వండి ఎంత అయినా కానివ్వండి. మీరు చూస్తున్నారు కదా ప్రభుజీ, ఈ అందం ఉంటే చాలు అనేసి మొహం మనకి. సో మనం రజోగుణానికి సేవకులుగా కాకూడదు, సత్వగుణ స్థితిలో నిలబడాలి అనేటువంటి విషయం ఇక్కడ చెప్పి ఓకే. అయితే భార్య కూడా ఆకర్షణగా ఉండాలి భర్త కోసం. అలా అని ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో ఆకర్షణ అనేటువంటిది లేకపోతే ఏమవుతుంది అని అంటే భర్త తప్పుదారి పట్టేటువంటి అవకాశం ఉంది. అంటే భర్తను మరీ తమో గుణంలో తీసుకెళ్లకుండా రజోగుణంలో అయినా నిలబెట్టడాల్సినటువంటి బాధ్యత భార్యకు కూడా ఉంది. సత్వగుణంలో ఒకవేళ భర్త లేనప్పుడు కనీసంగా భర్తను తమో గుణంలో పడిపోకుండా చేయాల్సిన బాధ్యత కూడా భార్యకు ఉంది. అందుకోసం కూడా ఆమె కొంచెం సౌందర్యంగా ఉండాలి, మంచి బట్టలు వేసుకోవాలి, మంచిగా కనిపించాలి, ఆకర్షణగా ఉండాలి. భర్త ఇంటికి వచ్చినప్పుడు బిజినెస్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు ప్రేమగా మాట్లాడాలి. ప్రేమగా మాట్లాడితే అప్పుడు ఆ మనిషికి బయట ఆలోచనలు రావు. భార్య సౌందర్యవతి అనుకునేటువంటి స్థితిలో ఉంటాడు. భార్య అందము, ఆయన దృష్టిలో అందంకి డెఫినేషన్ భార్య. సో ఎప్పుడైతే భార్య అందంకి డెఫినేషన్గా ఆయన దృష్టిలో ఉంటుందో అప్పుడు కనీసంగా తప్పులు చేసేటువంటి గుణం నుంచి బయటపడతారు. ఓకే చదువు మాతాజీ నెక్స్ట్ శ్లోకం. స రాజా మహిషీం రాజన్ సుస్నాతాం రుచిరానాం కృతస్వస్త్య యనాం తృప్తాం అభ్యన్నం దధు సాగతాం. హరే కృష్ణ ప్రభుజీ, ఆ రాణి స్నానమాడి మంగళకరమగు వస్త్రభూషణాలతో అలంకరించుకుని భోజనంతో సంసృష్టి చెంది రాజును చేరినది. సుందరముగా అలంకరింపబడిన ఆమె ఆకర్షణీయముగు వదనమును గాంచి కురంజేయుడు అంతటా సాదరముగా ఆహ్వానించెను.
సో ఇలా ఉండాలి. భార్య భర్త ఇంటికి వచ్చినప్పుడు సౌందర్యంగా ఉండాలి, భర్తని ఆదరించాలి. సో దానివల్ల భర్త తప్పులు చేయకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. చదవండి మాధరి. భాష్యము: చక్కని వస్త్రాభూషణములతో సొగసుగా అలంకరించుకునుట స్త్రీ సహజ కార్యము. కొన్ని మార్లు ఆమె సెగలో పూలను కూడా ధరించును. రోజంతయు కష్టపడి పనిచేసిన భర్త సాయంత్రం వేళ ఇంటికి చేరును కనుక ఆ సమయమున భార్య ప్రత్యేక వస్త్రధారణ చేసియుండును, వస్త్రధారణము చేసియుండును. భర్త ఇంటికి వచ్చినప్పుడు తన కట్టుబొట్టును శుచి శుభ్రతను గాంచి సంతృష్టి చెందినట్లుగా అలంకరించుకునుట భార్య యొక్క ధర్మము. అనగా భార్యయే ఉత్తమ మేధస్సునకు ప్రేరణయై ఉన్నది. చక్కగా సింగారించుకున్న భార్యను గాంచినంతట పురుషుడు కుటుంబ వ్యవహారములను గూర్చి ప్రశాంతముగా చర్చించగలడు. కుటుంబ వ్యవహారముల పట్ల అతి చింతాపరుడైన వాడు తన బాధ్యతను చక్కగా నిర్వహింపలేడు. కనుక భార్య ప్రేరణయై నిలిచి భర్త యొక్క బుద్ధిని సరియైన స్థితిలో నిలిచినట్లు చేయవలెను. అప్పుడు వారిరువురు కలిసి కుటుంబ వ్యవహారములను ఎటువంటి అవరోధనములు లేకుండా నిర్వహింపగలరు. హరే కృష్ణ ప్రభు. అది ఎందుకు అని అంటే వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత అనేది వస్తుంది. వాళ్ళిద్దరి మధ్య కనీసంగా ఒక రకమైనటువంటి పాజిటివ్ డిస్కషన్ అనేది జరగాలి అని అంటే ఆ వైబ్రేషన్స్ అనేవి రావాలి. సో అందుకోసమైనా సరే ఇంటికి రాగానే ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలి. ఆ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కుటుంబ వ్యవహారాలు చర్చించేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఏది జరుగుతుంది, ఏం చెడ్డ జరుగుతుంది, ఏం మంచి జరుగుతుంది, దాన్ని కరెక్షన్ ఎలా చేయాలి అనేటువంటి విషయాలు చర్చ అనేటువంటిది వస్తుంది. సో అలా ఉండాలి అని అంటే భార్యే భర్తని ప్రేరేపించాలి అలా. సో అంటే భర్తకి అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. సో ఆయన ప్రశాంతంగా ఫీల్ అయ్యే వాతావరణం, మనసు విప్పి మనతో మాట్లాడేటువంటి ఒక వాతావరణాన్ని భార్య క్రియేట్ చేయాలి. సో ఆ విషయం మనకి ఇక్కడ చెప్తుంది. చూసారండి మనం శాస్త్రం చదవడం వల్ల ఎంత ఉపయోగం ఉందో. సో మనం లైఫ్లో భర్తతో ఎలా ఉండాలి అనేటువంటి విషయం కూడా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ మూడవ శ్లోకం: తయోపగూడా పరిరబ్ధకం ధరో రహోను మంత్రైర అపకృష్ట చేతన కాలరంహో బుబుదే దురత్యయం. దివానిషేతి ప్రమథా పరిగ్రహ. లక్ష్మణ స్వామి ప్రభు. హరే కృష్ణ ప్రభు. పురంజని అతనిని ఆలింగమును చేసుకునగా అతడు ఆమెను ఆలింగనమును చేసుకునేను. ఆ ప్రకారము వారు ఏకాంత ప్రదేశమున సరస సంభాషణలో మునిగిరి. ఈ విధముగా పురంజనుడు రూపవతియకు భార్యచే మోహితుడై విచక్షణా జ్ఞానమును వీడెను. రేయింబవళ్ళు గడిచిపోచున్నవనగా ఎటువంటి లాభము లేకుండా జీవన కాలము తరిగిపోచున్నదనడి భావమును అతడు విస్మరించెను. భాష్యం: ఈ శ్లోకం నందు ప్రమాద అను పదము ప్రధానమైనది. రూపవతియగు భార్య భర్తకు నిక్కముగా ప్రేరణయే అయినను పతనమునకు కూడా కారణము కాగలదు. కనుకనే ప్రమాద అను పదమునకు ప్రేరణమును గూర్చుట వెర్రెత్తించుట అను రెండు అర్థములు కలవు. సాధారణంగా గృహస్థుడు జరిగిపోయేడి రేయింబవలను పట్టించుకున్నాడు. అజ్ఞానుడైన వాడు పగలు రాత్రులను సర్వసాధారణమైన విషయములుగా భావించుచుండును. రేయింబవళ్ళు ఒకదాని వెనుకట ఒకటి గడిచిపోవుట ప్రకృతి నియమమే అయినను అజ్ఞాని తెలుసుకునలేని విషయమేమనగా తెల్లవారుజామున ఉదయించడు సూర్యుడు అతని జీవన కాలమును హరించివేచున్నాడు. ఈ విధంగా ప్రతిదినము అతని ఆయువు తరిగిపోచుండును. కానీ మానవ జీవిత కర్తవ్యమును మరిచి ఆ మూర్ఖుడు ఏకాంత ప్రదేశమును భార్య పొదల్లోనే కాలమును గడిపివేయుచుండును. అటు పరిస్థితి అపకృష్ట చేతన అనబడును.
మానవ మేధస్సును కృష్ణ భక్తి భావన పొందుటకు వినియోగించవలెను. కానీ పురుషుడు భార్యకు మరియు కుటుంబ వ్యవహారములకు ఆకర్షితుడైనప్పుడు భక్తి యోగమును గంభీరంగా గైకొనడు. గడిచిపోయిన క్షణంను కోట్లాది రూపాయలను వెచ్చించినప్పటికీ తిరిగి పొందజాలమనేది విషయమును గుర్తింపగా అతడు పతితుడగును. శ్రీకృష్ణుని అవగాహన చేసుకుండగనే కాలం గడిచిపోవట జీవితంలో గొప్ప నష్టముగా భావించబడును. కనుక మన జీవితంలో ప్రతి క్షణమును కూడా సద్వియోగపరచుకునవలెను. ఇక జీవితమును సద్వియోగపరచుకునట అనగా కృష్ణ భక్తి వృద్ధి గావించుకున్నటయే. కృష్ణ భక్తి రహితమైన జీవన కార్యములన్నీ వృధా కాలవ్యయము మాత్రమే. శ్రమయేవ కేవలం. కేవలము బాధితాయుతులము అయినంత మాత్రమున చేత జీవితంలో ఎట్టి లాభము మనం పొందజాలము. ఈ విషయమున భాగవతమును ఇట్లు ద్రోపరచునుడి. ధర్మ స్వనుష్ఠాత పుంస విశ్వకేన కదాసు యహ నుత్పదాయేద్యాది రతిం శ్రమ ఏవ కేవలం. సర్వధర్మములను పరిపూర్ణంగా నెరవేర్చునడు మనుజుడు కృష్ణ భక్తి భావనలో పురోగమింపజాలనిచో వృధాశ్రమ చేయవలసిన వానిగా భావించబడును. హరే కృష్ణ. థ్యాంక్స్ ప్రభు. హరే కృష్ణ. సో ఇక్కడ పురంజనుడు తన భార్య ఇద్దరు మంచిగానే ఉన్నారు, ఏమి తప్పు పనులు నేను చేయట్లేదు, కానీ వాళ్ళు చేసేటువంటి పనులన్నీ ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనకి నారదుడు ప్రాచీన బర్హికి తెలియజేస్తున్నాడు. ప్రత్యేకించి ఎలా ఉన్నారు అనేటువంటి విషయం ప్రాచీన బర్హికి ఎందుకు తెలియజేస్తున్నారు అని అంటే, ప్రాచీన బర్హి యొక్క కర్మలు కూడా అలానే ఉన్నాయి. ప్రాచీన బర్హి ఏం పాపాలు చేయట్లా, యజ్ఞాలు చేస్తున్నాడు. ప్రాచీన బర్హి చేస్తున్నటువంటి అన్ని పుణ్యకర్మలే, కానీ ఆ పుణ్యము ఆయనకి ముక్తినిస్తుందా? ఇవ్వదు. మళ్ళీ భౌతిక లోకానికి తిరిగి వచ్చేలాంటి కర్మలే చేస్తున్నాడు. కాకపోతే ఇప్పుడు మంచి రాజుగా ఉంటే మళ్ళీ వచ్చే జన్మలో ఇంకా గొప్ప రాజుగా అయి ఉంటాడు. మనిషి జన్మే ఎత్తుతాడు, మనిషి జన్మ ఎత్తి ఇంకా గొప్ప రాజుగా పుట్టచ్చు. లేదంటే ఎలాంటి కష్టము లేకుండా హ్యాపీగా ఉండేటువంటి లైఫ్ రావచ్చు మరుసటి జన్మలో, కానీ ఆయనకి ముక్తి అయితే రాదు. అందుకనే ఇక్కడ నారదుడు ఆయన వార్ని చేయడం కోసమే ఈ పురంజనుడు కథ చెప్తున్నాడు. ఇప్పుడు పురంజనుడు పాపాలు చేయడం అయితే మానేశాడు, కానీ చేస్తున్నటువంటి పనులలో కృష్ణభక్తి భావన లేదు. కృష్ణభక్తి భావన లేకపోవడం వల్ల మరి మనం ఎంత గొప్ప పని చేసినా, ఎంత ధార్మిక పని చేసినా కానీ శ్రమ వృధే. శ్రమ అనేటువంటిది వృధాశ్రమ అవుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు ఈయన చేస్తున్నటువంటిది ధార్మిక కర్మతో పోలుస్తున్నారనమాట. అంటే పురంజనుడు చేస్తున్నటువంటి పని మనము ప్రాచీన బర్హి చేస్తున్నటువంటి యజ్ఞాలతో పోల్చవచ్చు అనమాట. ఆయన పాపం చేయట్లేదు, ఈయన పాపం చేయట్లేదు. ఆయన పుణ్యం చేస్తున్నాడు, ఈయన భార్యతోనే సంగమిస్తున్నాడు. సో అలా మనకి పోల్చారనమాట. అంటే కృష్ణ భక్తి భావనలో లేనటువంటి ఏ కర్మైనా సరే, యజ్ఞాలైనా సరే, అవి మనకి కర్మబంధనాన్ని తీసుకొస్తాయి అనేటువంటి విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ విధంగా మనం కనుక నియుక్తమై ఉంటే, అంటే ఇలాంటి పొద్దున్నే లేవడం, ఇంటికి బ్రేక్ఫాస్ట్ చేయడం, ఆఫీస్కి పోవడం, పనులు చేసుకోవడం, ఇంటికి తిరిగి రావడం, పిల్లలను చూసుకోవడం, భార్యను చూసుకోవడం, భార్యకి పిల్లలకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం, ఇలాంటి కర్మల్లోనే నియుక్తమై ఉన్నటువంటి వ్యక్తి పతనం చెందుతాడు అనేటువంటి విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏ విధంగా అయితే పురంజనుడు పతనం చెందుతున్నాడు, పురంజనుడు పతనం చెందుతున్నాడు అనేటువంటి విషయాన్ని ప్రాచీన బర్హికి వార్నింగ్లా ఎలా చెప్తున్నాడు, మనం కూడా మన జీవితంలో అది ఒక వార్నింగ్లా తీసుకోవాలి. ఒకవేళ మనం కూడా అలానే ఉంటే, సూర్యుడు ఉదయిస్తున్నాడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు, రోజులు గడిచిపోతున్నాయి, ఒక్కొక్క రోజు గడిచిపోతున్న కొంత మన జీవితంలో అతి విలువైనటువంటి సమయాన్ని కూడా మనం కోల్పోతూ ఉన్నాము, కానీ పతనం చెందుతూ కోల్పోతున్నాం. కాబట్టి భక్తి భావనలోకి రాకుండా మనం చేసేటువంటి ఏ కర్మైనా సరే మనల్ని పతనం చేస్తుంది. మనం అడుగడుగున ఒక్కొక్క క్షణం మనకి గడిచిపోతున్న కొందికి మనం ఎంతో కోల్పోతున్నాము అనేటువంటి విషయం తెలుసుకోవాలి. మనం ఎంత పుణ్యకర్మ చేసినా, ఫ్యామిలీని మంచిగా చూసుకున్నా,
కార్యాపిల్లలు మనం మన యొక్క ప్రవర్తనతోటి మన యొక్క మన యొక్క ఆలోచనలతోటి మనం ఇస్తున్నటువంటి సంపాదనతోటి తృప్తి చెందిన మనము పురోగమించట్లేదు, మనం మనల్ని మనమే పతనం చేసుకుంటున్నాము అనేటువంటి విషయం ఇక్కడ మనం పురంజనుడి చరిత్ర నుంచి మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, శయానగున్నత్తమతో మహావన మహర్షతల్పే మహిహి మహిషి భుజోపదిహి తామేవ వీరో మనుతే పరం యత తమో విభూతో నిజం పరం చయత్ హరే కృష్ణ ప్రభుజీ. ఈ ప్రకారం పురంజనుడు ఉన్నత చైతన్యము కలవాడయ్యను కనవాడయ్యను మాయావశుడైన భార్య యొక్క భుజములను తలగడగా చేసుకొని ఎల్లప్పుడూ పరుండిపోయాను. ఆ విధముగా స్త్రీయే తన పరమలక్ష్యం అనుచు అతడు భావింపదొడిగాను. ఆ రీతి తమోగుణయుతుడై అతడు స్వరూపానుభూతిని గూర్చి గాని భగవదానుభూతిని గూర్చి గాని తెలుసుకొని లేకపోయాను. స్వరూపానుభూతి అంటే తన నిజస్థితిని ప్రభు. ఏంటి నిజస్థితి? స్వరూప స్వరూపం ఏంటి? మన స్వరూపం ఏంటి? భగవంతుల స్వరూపం. ఫస్ట్ మనం రియలైజ్ అవ్వాల్సిన విషయం ఏమిటి అంటే మనం ఈ శరీరం కాదు, మనం ఆత్మలము అనేటువంటిది అది అది స్వరూపం. సో ఎప్పుడైతే ఈ ఆత్మలం మనము అని తెలుసుకుంటామో ఆ ఆత్మగా మన యొక్క కర్తవ్యం ఏమిటి, మనం ఎవరి అంశము అనేటువంటిది తెలుసుకోవడం అనేది నెక్స్ట్ లెవెల్. సో ఎప్పుడైతే మనం ఎవరి అంశలం అని తెలుసుకుంటామో ఆయనకి సేవ చేయటం అనేటువంటిది మన కర్తవ్యం. సో ఇది స్వరూపం. సో ఈ స్వరూపం గురించి ఆలోచించే పరిస్థితుల్లో పురంజనుడు లేడు. మనం అందరం కూడా అలానే ఉన్నాం. మనం మనల్ని పట్టించుకుంటున్నామండి, మన శరీరాన్నే పట్టించుకుంటున్నాం కదండి. ఈ శరీరం సుఖంగా ఉండడం కోసం ఎలాంటి బిల్డింగ్ కావాలి, ఎలాంటి పొలం కావాలి, ఎలాంటి ఆదాయం కావాలి, ఎలా ఏ విధంగా సుఖంగా ఉండవచ్చు అనేటువంటి ఆలోచనలోనే ఉన్నాం. కానీ ఈ ఆత్మకి కావాల్సినటువంటి పని మనం ఒకటి కూడా చేయట్లేదు. ఆత్మ అనేటువంటి ఆలోచన అంటే స్వరూప ఆలోచనలోనే మనం లేము మన నిత్య జీవితంలో. అదే ఇక్కడ పురంజనుడు కూడా చేస్తున్నాడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్తుంది. స్వరూప ఆలోచన పక్కన పెట్టండి, భగవంతుడికి సంబంధించినటువంటి అనుభూతి కూడా లేదు. అంటే మనకంటే ఉత్తమమైనటువంటి వాడు ఉన్నాడు, ఆయనకి సేవ చేయటం మన ధర్మము అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయాడు. అంటే ఫస్ట్ నేను ఆత్మని అని తెలుసుకోలేదు, నెక్స్ట్ నేను నాకు భగవంతుడికి ఉన్నటువంటి సంబంధం ఏమిటో కూడా తెలుసుకోలేదు. తెలుసుకోకుండా భౌతికంగా స్త్రీ సాంగత్యంలోనే ఉండిపోయి చైతన్యాన్ని మొత్తం కూడా కల్మషం చేసుకుంటూ భార్య యొక్క మోహంలో ఉండిపోయాడు. సో ఈ విధంగా ఉండిపోవడం వల్ల భగవదానుభూతి అనేటువంటిది సాధ్యం కాదు. చదవండి ప్రభుజీ, చదవండి మాతాజీ. హరే కృష్ణ. ఆత్మానుభూతికే మానవ జీవితము ఉద్దేశింపబడినది. మొట్టమొదట స్మరుజుడు స్వరూపానుభూతిని పొందవలెను. అదే ఈ శ్లోకం నిజం అని వర్ణింపబడినది. పిదపాతడు పరమాత్ముని అంటే దేవదేవుణ్ణి అనుభూతమనర్చుకునేవలను. ఆయనను మనుజుడు అమిత లౌకికాసక్తుడైనప్పుడు స్త్రీయ సర్వస్వమని భావించును. భావబంధనమునకు మూల సిద్ధాంతం ఇదియే. అట్టి స్థితిలో మనుజుడు స్వరూపానుభూతిని గాని భగవతానుభూతిని గాని బడేజాలడు. కనుకనే భాగవతము 5.5.2 నందు మహాసేవాం ద్వార మహూర్వి ముక్తేస్త స్తమోద్వారం యోషితాం సంఘి సంఘం అని చెప్పబడినది. అతడు మహాత్ముల సాంగత్యమును బడసినచో ముక్తి ద్వారము తెరుచుకొనగలదు. కానీ స్త్రీల ఎడ లేదా శ్రీసంగులైన వారి ఎడ అనగా స్త్రీలతో ప్రత్యక్షంగా లేదా పరోక్షముగా అనురక్తుడైనచో నరక ద్వారము తెరుచుకొనును. పురంజనుడు మహితాత్ముడు, బుద్ధిమంతుడు, ఉన్నత చైతన్యము కలవాడు అయినప్పటికీ స్త్రీ ఆకర్షణం చేత అతని చేతనము కప్పబడినది. నవీన యుగమున మానవుల చేతను మదిర మగ్గువ మాంసముల పైననే దగ్ధమై ఉండును.
తత్ఫలితంగా వారు ఆత్మానుభూతి యందు పురోగమింపజాలకున్నారు. దేహమునకు భిన్నముగా ఉన్నట్లు ఆత్మస్వరూపుడనని తెలుసుకున్నట ఆత్మానుభూతిలో తొలి అడుగు. ఆత్మానుభవ మలి అడుగులో మనుజుడు తాను భగవద్ అంశనని తెలుసుకొనెను. ఈ విషయం భగవద్గీత 15.7 యందు ఇట్లు ధృవీకరింపబడినది. మామే వాంశ జీవలోకే జీవభూత సనాతన మనశ్చష్టింద్రియాని ప్రకృసితాని కర్షతి. ఈ భద్ద భౌతిక జగము నందలి జీవులందరూ నా శాశ్వతంశములు. భద్ద జీవనము కారణముగా మనస్తో కలిపి ఆరైన ఇంద్రియములను కూడి వారు తీవ్ర సంఘర్షణ కావించున్నారు. జీవులందరూ భగవదంశలే. దురదృష్టవశాత్తు ప్రస్తుత నాగరికత ఎందు స్త్రీ పురుషులిరువురు జీవితపు ఆరంభం నుండి ఒకరికొకరు ఆకర్షితులయ్యేడి విధముగా విచ్చలవిడితనమును కలిగి ఉన్నారు. ఈ కారణము చేత వారు ఆత్మానుభవ స్థితికి రాజాలకున్నారు. ఆత్మానుభూతి లేనిదే మానవ జీవితమున గొప్ప నష్టము వాటిల్లగలదని వారు ఎరగకున్నారు. స్త్రీని గురించి సదా హృదయమున తలపోయిట శయ్యపై ఆమెను గూడి పరుండుటతో సమానమే యగును. హృదయమే శయ్య, నిజమునకు అది అతి విలువైన పడక. పురుషుడు స్త్రీ చింతనలో ధన చింతనలో ఉన్నప్పుడు ప్రేమైన భార్య యొక్క భుజములు నానుకొని శయనించువాడే యగును. ఈ రీతిన అతడు అమిత మైథున భోగానురతుడై ఆత్మానుభూతికి అయోగ్యుడగును. హరే కృష్ణ. సో స్త్రీ మీద ఆకర్షణ ఎంతగా ఉంది అని అంటే పురంజనుడికి ఇంకా తన జీవితం మొత్తం కూడా స్త్రీ ఆకర్షణలోనే ఉండిపోయాడు. సో ఇలాంటి ఒక స్థితి మనకి శ్రీకృష్ణుడు కూడా మనకి 15.7 ఏం చెప్తున్నాడండి అని అంటే, జీవులు నా శాశ్వత అంశం, కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఇంద్రియాలతోటి వాళ్ళు తీవ్రమైనటువంటి సంఘర్షణని ఎదుర్కొంటున్నారు. అంటే మనసుతో సహా ఉన్నటువంటి ఆరు ఇంద్రియాలు, అంటే ఐదు పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు, ఆరవ ఇంద్రియం వచ్చేసి మనసు. సో మనసుతో సహా మనం అనుభవిస్తున్నటువంటి సంఘర్షణలు ఎందుకు అని అంటే, మనము మన యొక్క ఆత్మము మన ఆత్మలము అనేటువంటి విషయాన్ని తెలుసుకోలేకపోవడం. అయితే ఎప్పుడైతే మనం ఆత్మ అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటామో అప్పుడు మన కర్మల్లో మార్పు వస్తుంది. ఇప్పుడు స్వరూపం అని అంటే ఇది అనమాట. స్వరూపము అని అంటే మనం ఆత్మలము అని తెలుసుకోవడం. సో ఎప్పుడైతే మనం ఆత్మలము అని తెలుసుకుంటామో అప్పుడు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇలానే స్త్రీ సాంగత్యంలో ఉన్నటువంటి వాడి పరిస్థితి ఏమవుతుందండి, భగవద్గీత ప్రకారంగా మనం చదువుకున్నాం కదండి. సో ఇప్పుడు ఇంతగా స్త్రీకి ఆకర్షితుడైనటువంటి వ్యక్తి మరణించిన తర్వాత ఏమవుతాడు, ప్రభుజీ మళ్ళీ స్త్రీగానే జన్మిస్తాడు. ప్రభుజీ స్త్రీగా జన్మిస్తాడు. ఒక పురుషుడు స్త్రీగా జన్మించడం అంటే కిందకు పడిపోవడం, కిందకు పడిపోవడం అంటే ఒక మెట్టు కిందకు దిగినట్టు. అంటే ఇప్పుడు మళ్ళీ ఆయన ఆధ్యాత్మికంగా ఉన్నతి చెంది భగవద్ధామానికి వెళ్ళేటువంటి దారిలోకి వెళ్ళాలంటే మళ్ళీ పురుషుడిగా జన్మ తీసుకోవాలి. మళ్ళీ పురుషుడిగా జన్మ తీసుకొని మళ్ళీ ఆధ్యాత్మిక సాధన చేసి బ్రాహ్మణ కుటుంబంలో అంటే ఆల్రెడీ తమోగుణంలో ఉన్నాడు, వైశ్య కుటుంబంలో పుట్టాడు. వైశ్య కుటుంబంలో పురుషుడిగా పుట్టి పతనం చెందకుండా ఉంటే మళ్ళీ బ్రాహ్మణ కుటుంబంలో పురుషుడిగా పుట్టేటువంటి అవకాశం వస్తుంది. బ్రాహ్మణ కుటుంబంలో పురుషుడిగా పుట్టి పతనం చెందకుండా ఉంటే సత్వగుణ స్థితిలోకి వెళ్ళి భక్తి యోగంలో ఉండేటువంటి వ్యక్తిగా మారేటువంటి అవకాశం, ఆ తర్వాత భగవద్ధామానికి వెళ్ళేటువంటి అవకాశం. అంటే ఇన్ని దశలు ఉంటాయి. వీటిలో ఎక్కడి నుంచైనా సరే మళ్ళీ పతనం చెందకుండా కిందికి వచ్చేయచ్చు. ఇప్పుడు పురంజనుడు చేస్తున్నటువంటి పనులు చూస్తుంటే, పురంజనుడికి ఉన్నటువంటి ఆకర్షణ చూస్తుంటే, డబ్బు మీదనో స్త్రీ మీదనో వ్యామోహం ఉన్నటువంటి వ్యక్తి, డబ్బు మీద వ్యామోహం ఉన్నటువంటి వ్యక్తి ఆ డబ్బుని కాపాడేటువంటి ఒక కుక్కలాగను అంటే కాపలాదారులాగను జంతువులు ఉంటాయి కదండి, ఎలుకలాగను పుడతారు. అదే మీకు స్త్రీ మీద వ్యామోహంతో చచ్చిపోయాడు, స్త్రీగా పుడతాడు. అదే కృష్ణుడు మనకు చెప్పాడు, ఏ భావంలో నువ్వు మరణిస్తావో ఆ భావాన్ని తీసుకుని మళ్ళీ పుడతావు. అంటే చనిపోయే ముందు మన భావం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ మనము కృష్ణ అని అనలేదనుకోండి, ఏదో ఒకటి అంటాం కదా. సో ఏదో ఒకటి మనకి గమ్యమవుతుంది. ఆ ఏదో ఒకటి ఆటోమేటిక్గా రాదు. అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏదో ఒకటి వచ్చేది, మన మనసులో ఇంచో నోట్లో ఇంచో ఆటోమేటిక్గా ఏ మాట రాదు. మన చేతనంలో ఏది ఉంటుందో అదే వస్తుంది. మన కాన్షియస్నెస్లో ఏముంటుందో అదే వస్తుంది. మనం జీవితం మొత్తం ఏది కావాలని కోరుకున్నామో అదే వస్తుంది మనకి చివరి క్షణంలో. కాబట్టి జీవితం మొత్తం కూడా చాలా జాగ్రత్తగా మనం జీవితాన్ని డిజైన్ చేసుకోవాలి.
చివరి క్షణంలో మన లైఫ్ బాగుండే విధంగా మన లైఫ్ ని డిజైన్ చేసుకోవాలి. ఆత్మానుభూతి మార్గంలో మనం ప్రయాణించే విధంగా మన జీవితం ఉండాలి, లేదు అంటే కనుక పతనం చెందేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు పతనావస్థలో పురంజనుడు ఉన్నాడు, స్త్రీ ఆలోచనల్లో ఉన్నాడు. నెక్స్ట్ క్షణార్థమివ రాజేంద్ర వ్యతిక్రాంతం నవం వయః ఓ ప్రాచీన బర్హి, హృదయము నిండుగా కామ పాపములు కలిగినట్టి పురంజనుడు ఆ ప్రకారం భార్యతో మైథున భోగానురతుడు కాగా అతని నవజీవనము యౌవనము అర్ధక్షణము వలె గడిచిపోయెను. శ్రీల గోవిందదాస ఠాకూర్లు ఒక గీతంలో ఇట్లు గానము చేసిరి. ఏదన యౌవన పుత్ర పరిజన ఇదేకి అధే పరతీతి రే కమల దళ జల జీవన తలమల భజహుం హరిపద నీతి రే. యౌవనమును అనుభవించుటలో నిజమైన ఆనందము లేనే లేదని శ్రీల గోవిందదాసుడు ఈ గీతములో పలికెను. యౌవనవంతుడు అన్ని విధములైన ఇంద్రియార్థములను భోగించవలనని మిగుల కాముకుడై యుండును. రూపము రసము గంధము స్పర్శ శబ్దము అనునవియే ఇంద్రియార్థములు. నేటి వైజ్ఞానిక నాగరికత ఈ ఐదు భోగములను ప్రోత్సహించుచుండును. సుందరమైన రూపమును చూచుటకు, గ్రామ్య వార్తలను మరియు సినిమా పాటలను రేడియో ద్వారా వినుటకు, అత్తరు గంధములను మరియు పుష్పములను వాసన చూచుటకు, యవ్వనవతి యొక్క మృదువైన దేహమును స్తనములను మర్మాంగములను తాకుటకు యువకులు మిగుల ఇష్టపడుదురు. కానీ ఈ కార్యములన్నీయును జంతువులకు కూడా పరమప్రియములే. కనుకనే ఈ ఐదు ఇంద్రియార్థములను అనుభవించుటకు మానవ సంఘమున కొన్ని నియమ నిబంధనలు ఏర్పాటు చేయబడినవి. వాణిని అనుసరించినచో మనుజుడు పశువే కాగలడు, అనుసరించనిచో మనుజుడు పశువే కాగలడు. ఈ విధముగా కామము మరియు పాపము చే పురంజనుని చిత్తము కలుషితమైనదని అనగా కామ కస్మెల చేతన చేత సహా ఈ శ్లోకం ముందు విశేషముగా తెలుపబడినది. అతడు ఉన్నత చైతన్యము కలవాడయ్యును, భార్య పొందులో సుఖసయ్యపై పవళించేనని కడచిన శ్లోకమున తెలుపబడినది. అనగా అతడు అమిత మైథున భోగరతుడయ్యేనని అది సూచించుచున్నది. ఈ శ్లోకమున నవం వయహ అను పదము పద సమూహము కూడా ప్రధానమైనది. అది 16 సంవత్సరముల నుండి 30 సంవత్సరముల వరకు గల యవన ప్రాయమును సూచించును. ఆ 13 లేదా 15 సంవత్సరముల కాలములో మనిషి కోరినంత ఇంద్రియ భోగమును అనుభవించగలడు. ఆ వయస్సులో ఉన్నవాడు జీవితము అదే రీతిగా గడుచుననియు తానెల్లప్పుడూ ఇంద్రియ భోగమును అనుభవించగలననియు తలచుచుండును. కానీ కాల ప్రవాహము ఎవరి కొరకు ఆగదు కదా. ఆ యవన కాలము అతి శీఘ్రముగా ముగిసిపోగలదు. యవనము కేవలము పాపకార్యములను చేయుచు జీవితమును వ్యర్థపరిచిన వాడు అతి చిన్నదైన యవ్వన కాలం ముగిసినంత వెంటనే నిరుత్సాహమును పొంది కనువిప్పు కలిగిన వాడగును. ఆధ్యాత్మిక శిక్షణము లేని వానికే యవనము నందలి భోగములు ఆనందకరముగా తోచును. దేహాత్మ భావన ప్రకారమే శిక్షణను బడసినచో మనుజుడు నిరుత్సాహమైన జీవితమును గడపవలసి వచ్చును. ఏలయన దాదాపు 40 ఏళ్ల కాలంలో ఇంద్రియ భోగం ముగిసిపోవును కదా. కనుక అట్టివాడు ఆధ్యాత్మిక జ్ఞానం లేని కారణము 40 ఏళ్ల పెదప్ప నిరాశ జీవనమును గడుపు. యవనము అక్షణము గడిచిపోవును. సమస్యది ప్రభుజీ ఆపంటారా? యాక్చువల్లీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే యవనంలో ఉన్నటువంటి ఇప్పుడు కోరికలు ఎలా ఉంటాయంటే చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఆ యవనం సమయం కూడా మన జీవితంలో చూస్తే చాలా తక్కువ సమయం. సో అంటే ఇంద్రియ భోగం అమితంగా చేయాలి అనుకునేటువంటి సమయం చాలా తక్కువ సమయం. కానీ ఆ తక్కువ సమయం మన పూర్తి జీవితాన్ని నాశనం చేసేస్తుంది. తక్కువ అంటే మన జీవితంలో ఒక ఫేజ్. సో ఆ ఫేజ్ని మనం ఎలా ఎంజాయ్ చేయాలి అనేటువంటిది మనకి ఎప్పుడైతే
చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక చింతనలో ఉంటే తప్ప అది మన తప్ప. అందుకనే మనకి ప్రహ్లాదుడు కూడా ఏడవ స్కంధంలో వస్తుంది. సో ప్రహ్లాదుడు ఏం చెప్తాడు అని అంటే, ఆధ్యాత్మిక జీవనము అనేటువంటిది వయసు అయిపోయిన తర్వాత చేయాల్సింది కాదు, వయసులో ఉన్నప్పుడే, బాల్యంలో ఉన్నప్పుడే మొదలు పెట్టాలి. బాల్యంలో ఉన్నప్పుడు మొదలు పెడితే ఏమవుతుంది అని అంటే, యవన సమయం ఏదైతే ఉందో 10-15 సంవత్సరాల పాటు మన యొక్క ఇంద్రియ భోగం అనేటువంటి దానికి కొన్ని పరిమితులతోటి, నియమ నిబంధనలతోటి జరుగుతుంది. అలా జరగకపోతే ఏమవుతుంది అని అంటే మనం పతనం చెందుతాం. మన మహా అయితే 40 ఏళ్ళు మనిషి ఎంజాయ్ చేస్తాడు. ఆ 40 ఏళ్ళ ఎంజాయ్మెంట్ మీ ఆ తర్వాత మనకి మన మన కాన్షియస్నెస్ మన చేతనం మొత్తాన్ని దెబ్బతీసేస్తుంది. కాకపోతే ఈ ఈ ఎంజాయ్మెంట్ అనేటువంటి దానికి ఒక రెగ్యులరైజ్గా, ఒక వేద నియమాల ప్రకారంగా, ఒక శాస్త్ర నిర్దేశానుసారంగా, లేదు అనంటే ఒక భక్తి యోగంలో కనుక చేయకపోతే మనము మిగిలినటువంటి జీవితంలో ఎంత రిగ్రెట్ అయినా కానీ మనం చేయడానికి ఇంకేం ఉండదు. సో 40 ఏళ్ల తర్వాత మనం నిరుత్సాహపడతాం. అందుకని ఇప్పుడు పురంజనుడు పూర్తిగా భౌతికంగా పూర్తిగా ఇంద్రియ తృప్తిలోనే ఉండిపోయాడు. సో భార్య పొందులోనే ఉండిపోయాడు. అలా ఉండిపోవడం వల్ల ఇప్పుడు ఆయన యొక్క యవనం మొత్తం కూడా అరక్షణం అయిపోయినట్టు అయిపోయింది. సో అంటే సమయం మొత్తం వృధా అయిపోయింది అనమాట. సో ఈ విధంగా మనం పాపాలతోటి లేకపోతే ఇలాంటి ఒక ఇంద్రియ భోగంతో మన జీవితాన్ని మొత్తం కూడా వృధా చేసుకున్నటువంటి పరిస్థితి రాకుండా మనం చూసుకోవాలి. అది మనకి ఇక్కడ తెలియజేస్తున్నటువంటి ప్రకృతి నియమం అనుసరించి మానవ జన్మ నందరి విచ్చలవిడి ఇంద్రియ భోగము అనుమతించబడలేదని కూడా కామ కస్మల చేత సహా అనే పదము సూచించుచున్నది. విచ్చలవిడి ఇంద్రియ భోగమును అనుభవించువాడు పాపజీవనడుగును. పశువులు ప్రకృతి నియమములను ఉల్లంఘించవు. ఉదాహరణకు జంతువులకు కొన్ని ప్రత్యేక మాసములో కామించ తీవ్రముగా నుండును. సింహము అతి శక్తివంతమైనది, మాంసభక్షము కావించు ఆ జంతువు అతి బలిష్టమే అయినను సంవత్సరమునకు ఒకే మారు మైదోనసుకము అనుభవించును. అదే విధముగా ధర్మానుసారము పురుషుడు మాసమునకు ఒకే మారు అది కూడా భార్య యొక్క ఋతు సమయం దాటిన తర్వాత మైదోనసుకము పాల్గొనవలను. భార్య గర్భవతి అయిన పిదప అతడు మైదోనసుకం పాల్గొనరాదు. ఇది మానవులకు తెలుపబడిన నియమము. భార్య గర్భవతి అయినప్పుడు భర్త మైథున సుఖము అనుభవించలేడు కనుక బహుభార్యత్వము అతనికి అనుమతింపబడినది. అప్పుడు ఒక భార్య గర్భవతి అయినచో భర్త ఇంకొక భార్య చెంతకు వెళ్ళగలడు. ఈ నియమములను మను సంహితలోను ఇతర శాస్త్రములను పేర్కొనబడినవి. ఈ నియమములు శాస్త్రములు మానవుల కొరకే ఉద్దేశింపబడినవి. ఉద్దేశపూర్వకముగా వారిని ఉల్లంఘించిన వాడు పాపియగును. సారాంశమేమనగా విచ్చలవిడి ఇంద్రియ భోగము అనొచ్చో పాపమనియే భావము. అక్రమ సంబంధం అన్నది శాస్త్ర నియమములకు ఉల్లంఘించినట్టిది. శాస్త్ర నియమములను ఉల్లంఘించినప్పుడు మనిషి పాపియగును కదా. పాపి అయిన వాని హృదయంలో పరివర్తనము రాదు. పాపచిత్తమును కృష్ణగత చిత్తముగా మార్చుటయే మన నిజమైన కార్యము. భగవద్గీత యందు ద్రోపరుపబడినట్లు పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్. శ్రీకృష్ణ భగవానుడు పరమ పవిత్రుడు. పరమ చిత్తమును భౌతిక భోగము నుండి కృష్ణుని వైపునకు మళ్లించినచో పవిత్రులము కాగలము. ఈ విధానమే శ్రీ చైతన్య మహాప్రభుచే చేతో దర్పణ మార్ధనము చిత్త దర్పణమును శుద్ధిపరచుట అనేది పద్ధతిగా ఉపదేశింపబడినది. హరే కృష్ణ. సో ఈ ఇంద్రియ భోగం ఏదైతే ఉందో, ఇంద్రియ భోగం అనేటువంటిది జంతువుల్లో కూడా ఉన్నది. జంతువుల్లో లేనిదేం కాదు, జంతువులు కూడా ఇలాంటి పనులే చేస్తూ ఉంటాయి. కాకపోతే కనీసంగా జంతువులు కూడా కొంతవరకు నియమబద్ధంగా చేస్తాయి. సో జంతువులు కూడా చూస్తే కొన్ని కొన్ని సీజన్స్ లోనే వాళ్ళు ఆ జంతువులు సంగమించడం అనేది జరుగుతుంది. ఆ సీజన్ లోనే అవి గర్భవతిగా మారుతాయి. ఈ పశువులు కూడా సింహం ఉందంటే సంవత్సరానికి ఒక్కసారి చేస్తుందట. సో కానీ మనం మాత్రం విచ్చలవిడిగా ఇంద్రియ భోగం అనేటువంటిది చేసేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. కాకపోతే కాబట్టి ఆ నియమ నిబంధనని పాటించే విధంగా మనం కనుక లేకపోతే మన పాపకర్మలన్నింటినీ కూడా కృష్ణభక్తి భావనలోకి కనుక మార్చకపోతే మనము పతనం చెందుతాము. ఈ కృష్ణభక్తి భావనలోకి మార్చేటువంటి విధానమే చైతన్య మహాప్రభు మనకి ప్రతిపాదించినటువంటి చేతోదర్పణ మార్జనం అనేది. అంటే ఏ విధంగా అయితే మనం దర్పణాన్ని ఏ విధంగా అయితే శుద్ధి చేస్తామో ఆ విధంగా మన హృదయాన్ని కూడా శుద్ధి చేసేటువంటి విధానం ఏదైతే ఉందో. ఏం చెప్పాడండి, ఎలా చేయాలని చెప్పాడు చైతన్య మహాప్రభు? ఏ విధంగా హృదయ మాలిన్యాన్ని తొలగించాలి అని చెప్పారు? అర్థం మీద పడింది శ్రీకృష్ణ. అద్దం మీద పడిన దుప్పుని ఆ రోజుకు ఆ రోజు దులుపుతూ ఉండాలని.
జపం ఎంత చేస్తే మన మాలిన్యుడిస్తే ఓకే, కానీ కొన్ని జన్మల నుంచి మనం తొడవలేదు కదండి. మంత్ర జపమే మార్గం. ఇప్పుడు మనం ఒక ఇల్లు ఉంది అనుకోండి, ఇల్లుని ఏ రోజు ఆ రోజు శుభ్రంగా పెట్టుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఒక్కసారి ఒక నెల తర్వాత దులపడం మొదలు పెట్టాం అనుకోండి, ఏమైంది? గాలిలో కూడా దుమ్ము వచ్చేస్తుంది, దుమ్ము బయట లేచిపోయింది, దుమ్ము లేచి ముక్కుల్లోకి దుమ్ము లేచి మళ్ళీ పడిపోద్ది. మళ్ళీ ఎలా ఉంటుందంటే అప్పుడు పరిస్థితి అరే తొడవకుండా ఉంటేనే బాగుండేదేమో, హాయిగా ఉండేవాళ్ళమేమో అనిపిస్తుంది. సో కానీ కొంచెం శుభ్రమైన దాకా ఈ ఈ బాధల్ని పడాలి. సో కొన్ని జన్మల పాటు పేరుకుపోయినటువంటి దుమ్ముని దులిపేంత వరకు, పూర్తికి పోయేంత వరకు ఈ అలజడి అనేది ఉంటుంది. మనం జపం మొదలుపెట్టినటువంటి కొత్తలో ఉంటుంది ఇలా అలజడి అనేటువంటిది. సో ఈ అలజడి అనేటువంటిది ఎప్పుడు తగ్గుతుందంటే కొంతకాలం జపం చేసిన తర్వాత తగ్గుతుంది. కాబట్టి జపం అనేటువంటిది చాలా మనల్ని శుద్ధి చేసేటువంటి మార్గం. అదే చేతోదర్పణ మార్జనం అనేటువంటిది మనకి చైతన్య మహాప్రభు ప్రతిపాదించిందమ్మా. అయితే ఇక్కడ మరీ ఇక ఎంత విచ్చలవిడితనం అయిపోయింది అని అంటే, ఇంకా శాస్త్రాలలో వీటి తప్పు చేయకూడదు అని చెప్పేసి బహుభార్యత్వాన్ని కూడా ప్రతిపాదించేసి శాస్త్రం. అంటే ఇప్పుడు కొంత సమయంలో మాత్రమే భార్యతో ఉండొచ్చు, కొన్ని సమయాల్లో భార్యతో ఉండకూడదు అనేటువంటి విషయం శాస్త్రంలో నియమించినా కానీ, మరి భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తికి ఇంద్రియభోగం చేయాలి అనుకున్నటువంటి వ్యక్తికి ఆ సమయము ఈ సమయము అని ఉండదు. సో అందుకని ఆ సమయంలో భార్య దగ్గరికి వెళ్లకుండా ఉండడం కోసం మనకి ఇంకొక భార్య కావాలి, బహుభార్యత్వం అనేది అందుకొచ్చిందండి. సో ఆ విధంగా మనం ఇంద్రియ భోగంలో పూర్తిగా నిమగ్నం అయిపోతే మనము పాపాలలోనే ఉండిపోయినట్లు అవుతుంది. ఇంద్రియ భోగం అనేటువంటిది మనల్ని అక్రమ సంబంధం వరకు కూడా తీసుకెళ్తుంది. ఓకే నెక్స్ట్. తస్యామ జన యత్పుత్రాన్ పురంజన్యాం పురంజనః తతాన్యేకాదశ విరాడాయుష్ అర్ధం అతత్ అర్ధం అతత్ ఆత్యగాత్ రామకృష్ణ ప్రభుజి చదువుతారా? రామకృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ. హరే కృష్ణ. నా దగ్గర బుక్స్ లేవు మీరు చదవండి ప్రభుజీ. ఇంకో రామకృష్ణ గారు, రామకృష్ణ ఎం చదవండి. ఇంకో ప్రభుజీ చదవండి. ఆయన దగ్గర బుక్స్ లేవు ప్రభు, మీరు చదవండి. ఎన్నో శ్లోకం ప్రభుజీ? ఆరవ శ్లోకం, 27వ అధ్యాయం, 6వ శ్లోకం. ఒక్క నిమిషం. హరే కృష్ణ. నారదముని ప్రాచీన బర్హీని సంబోధించుచు ఇట్లు పలికసాగాను. ఓ దీర్ఘాయుష్మంతుడా విరాట్, ఆ విధంగా పురంజనుడు తన భార్య యగు పురంజనుని వలన పదనకొండు 100 మంది పుత్రులను బడిసెను. ఈ కార్యక్రమంలో అతని అర్ధాయువు గడిచిపోయాను. భాష్యంపై శ్రీల ప్రభుపాద, శ్రీల ప్రభుపాదకి జై. ఈ శ్లోకంలో పలు ముఖ్యమైనటువంటి పదములు కలవు. ఏకాదశ శతాని అనున్నది వానిలో మొదటిది. పురంజనుడు తన భార్య వలన 1100 మంది పుత్రులను కనెను, దానితోనే అతని అర్ధాయువు గడిచిపోయెను. నిజమునకు ప్రతి వ్యక్తి చేయునది ఇదియే. మనిషి 100 ఏండ్ల కాలము జీవించినచో దానిలో 80 ఏండ్ల వరకు సంతానమును కనుచునే ఉండును. దురదృష్టవశాత్తు ప్రస్తుతము జనులు 100 ఏండ్ల కాలము జీవించుట లేదు. అయినప్పటికీ 60 ఏండ్ల వరకు వారు సంతానమును కనుచున్నారు. మరొక విషయం ఏమనగా, పూర్వకాలమున జనులు 100-200 మంది పుత్రులు మరియు పుత్రికలను కనేడివారు. రాబోబు శ్లోకమున విదితము కానున్నట్లు పురంజనునికి 1100 మంది పుత్రులేగాక 110 మంది పుత్రికలు కూడా కలిగిరి. ప్రస్తుతము అంతటి అధిక సంఖ్యలో ఎవరునూ సంతానమును కనలేరు. పైగా జనులు ప్రస్తుతము గర్భనిరోధక విధానముల ద్వారా
ప్రజోత్పత్తిని ప్రజోత్పత్తిని నిలుపుజేయటలో తలమునుకలై ఉన్నారు. వందలాది మంది పిల్లలు కలిగినప్పటికీ జనులు గర్భనిరోధక పద్ధతులను ఉపయోగించినట్లు వైదిక సారస్వత్వమున మనకెచ్చటియు గోచరించదు. గర్భనిరోధక పద్ధతి ద్వారా ప్రజోత్పత్తిని నిరోధించుట మరి ఒక పాపము. కానీ ప్రస్తుత కలియుగమున జనులెంత పాపవర్తనులైరనగా తమ పాపకర్మల ఫలమును గూర్చి వారికి చింతయే లేదు. పురంజనుడు తన భార్య అయిన పురంజనిని గూడి పెద్ద సంఖ్యలో సంతానమును కనినప్పటికీ గర్భనిరోధక విధానమును పాటించినట్లు ఏ శ్లోకమునందు పేర్కొనబడలేదు. వైదిక శాస్త్రమును అనుసరించి నిజమైన గర్భనిరోధక విధానము మైథున భోగ నియంత్రణమే. విచ్చలవిడిగా మైథున మోగము ననుభవించుట గర్భనిరోధక విధానములచే పిల్లలు కలగకుండా చూచుకొనుట సరి అయిన పద్ధతి కాదు. పురుషుడు ఉత్తమ చైతన్యము కలవాడైనచో తన ధర్మపత్నితో చర్చలు జరిపి దాని ఫలితముగా బుద్ధిని ఉపయోగించి జీవన విలువను తెలుసుకొనగలుగును. అనగా అతడు ఉత్తమ భార్యను కలిగిన వాడైనచో మానవ జీవితమున్నది కృష్ణ భక్తిలో పురోగమించుటకే గాని పెద్ద సంఖ్యలో పిల్లలను కనుట కాదని పరస్పర చర్చలతో ఒక నిర్ణయమునకు రాగలడు. సంతానము పరిణామము అనుచు పిలువబడును. మనుజుడు ఉత్తమ బుద్ధి కలవాడైనచో తన సంతానం కూడా కృష్ణ భక్తి భావనలో నిల్చుచున్నట్లుగా చూచును. ఓకే, థ్యాంక్ యూ ప్రభు. సో మొత్తం మీద పురంజనుడు 1100 మంది అండి 1100 మంది పిల్లల్ని కన్నాడు, మగ పురుషుల్ని. 110 మంది స్త్రీలను కన్నాడు, అంటే ఆడపిల్లల్ని కన్నాడు. సో ఈ వైదిక సంస్కృతి ప్రకారం చూస్తే ఇది ఏమంటారండి గర్భనిరోధక అంటారా, గర్భనిరోధక చర్యలు ఏమి ఉండవు. ఎంతమంది పుడితే అంతమంది పుడతారు. పుట్టకుండా ఆపాలి అని అంటే వాళ్ళు మైథునంలో పాల్గొనకుండా ఉండాలి తప్ప వేరే ఇతర మార్గాల ద్వారా పుట్టకుండా ఆపటం అనేటువంటిది వైదిక సంస్కృతి ప్రకారంగా పాపం. సో ఆ విషయాన్ని మనకి ఇక్కడ శాస్త్రాల ప్రకారంగా మనకి అర్థం చేసుకోవాలి. అయితే మనము ఇంతమంది పిల్లల్ని కనడానికి ఎంత వయసు పడుతుంది అని అంటే ఆల్మోస్ట్ సగం జీవితం అయిపోతుంది. అంటే ఇప్పుడు మనకు 100 సంవత్సరాల వయసు ఉంటే ఒక 50 సంవత్సరాల పాటు 60 సంవత్సరాల పాటు మనం ఇంతమంది పిల్లల్ని కనడానికే సరిపోదు. ఒకప్పుడు ఎక్కువ మందిని కనేవాళ్ళు, అంటే మనకంటే ముందు జనరేషన్స్కి వెళ్తే, అంటే మా తాతల జనరేషన్కి వెళ్తే 10 మందిని కనేవాళ్ళు. ఓకే, ఇంకా వాళ్ళ తాతల జనరేషన్కి వెళ్తే 20 మందిని 30 మందిని కని ఉండేవాళ్ళు. సో ఆ విధంగా చూస్తే ఇప్పుడు ఇంకా శాస్త్రంలో ఇంకా మనం కనుక చరిత్రలో ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే కనుక ఒక వ్యక్తి 100 మందిని కన్నటువంటి పరిస్థితులు కూడా ఉండే, అంటే మనకి కనుక ఆయుష్ ఉంటే 200 మందిని కూడా కని ఉండేవాళ్ళు. ఆయుష్ లేక మనలో ఉన్నటువంటి శక్తి అయిపోవడం వల్ల 100 మందికో 50 మందికో 60 మందికో అక్కడ పరిమితం అయిపోతుంది. అంటే సుమారుగా 80-100 సంవత్సరాలు అయితే మనం బ్రతకట్లేదు. ఎప్పుడో వెనకటి కాలం రోజుల్లో ఎక్కువ మంది పిల్లల్ని కన్న వాళ్ళు 100 సంవత్సరాలు బ్రతికారేమో, లేకపోతే 105 సంవత్సరాలు కూడా బ్రతికారేమో, 110 సంవత్సరాలు కూడా బ్రతికారేమో. కానీ ఇప్పుడు మాత్రం 100 క్రాస్ చేసినటువంటి వ్యక్తి లేరు. మహా అయితే 80 నుంచి 90 మధ్యలో మన జీవితం ముగిసిపోతుంది. 80 నుంచి 90 మధ్యలో మన జీవితం ముగిసిపోతూ 60 సంవత్సరాల పాటు మనం పిల్లల్ని కంటిన్యూ ఉంటాం. సో అది ఇప్పుడు మన సంస్కృతి అలా ఉంది. అంటే లేట్ మ్యారేజెస్ అని చెప్పేసి మధ్యలో మళ్ళీ వివాహమైన కొత్త సమయంలో పిల్లల్ని కనకుండా ఉండడం, చాలా మళ్ళీ పిల్లలకి మధ్య డిస్టెన్స్, అంటే నంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్కువగా ఉంచడం, ఇలా లేకపోతే గర్భనిరోధక చర్యలు తీసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తూ మనం మన జీవితాన్ని ఎక్కువ సమయం భౌతికంగా పిల్లల్ని కనేటువంటి విషయంలోనే ఉంచేసి మన సగం జీవితం పైన మనం వృధా చేస్తున్నాము అనేటువంటి శాస్త్రం ప్రకారం అది వృధా అయిపోతుంది. సో అలా వృధా అయిపోయినటువంటి వ్యక్తి ఇంకా ఏ విధంగా ఆధ్యాత్మికంగా పురోగమిస్తాడు? మిగిలినటువంటి సమయం ఆధ్యాత్మిక పురోగతికి సరిపోదు. 60 సంవత్సరాల వరకు పిల్లలనే కంటే ఇక మరణించే సమయానికి పిల్లలు పెద్దోళ్ళు గారు, పిల్లల యొక్క బాధ్యత అనేది కంప్లీట్ అవ్వదు మనకి. సో పిల్లల బాధ్యత మనకి ఎప్పుడు కంప్లీట్ అయిపోవాలి అని అంటే మనకి 50 సంవత్సరాలు వచ్చేసరికి మన పిల్లల బాధ్యత కంప్లీట్ అయిపోవాలి. ఆ విధంగా కుటుంబ నియంత్రణ అనేటువంటి ప్లానింగ్ ఉండాలి. కనీసం 50 సంవత్సరాల తర్వాత అయినా కానీ ఆధ్యాత్మిక జీవితం అనేది స్టార్ట్ కావాలి.
ఆ విధంగా మనం పిల్లల్ని ప్లాన్ చేసుకోవాలి. అలా కాకపోతే ఇప్పుడు అజామిలుడి పరిస్థితి ఏమైంది చూడండి, ఒక రకంగా అయితే అజామిలుడికి మంచి జరిగింది. అజామిలుడు మరణశయ్య పైన ఉన్నప్పుడు తన కొడుకు నేల మీద పాకి పాకుతూ ఉన్నాడు, అంటే కనీసంగా లేచి నిలబడేటువంటి పరిస్థితి కూడా లేదు తన కొడుక్కి. తన పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యము, ఈ జన్మలోనే తన యవనం కంటే ముందు తను చేసుకున్నటువంటి పుణ్యం వల్ల ఆ పుత్రుడికి నారాయణ అని పేరు పెట్టి ఆయన రక్షింపబడ్డాడు. లేదు అంటే కనుక ఆయన పరిస్థితి ఏమైపోయింది అంటే, ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ ఇంకా నెక్స్ట్ రెండు క్షణాల్లో చనిపోతారు అనేటువంటి సమయంలో కూడా తన పుత్రుడు ఎంత చిన్న పిల్లవాడు చూడండి, నడక కూడా తెలియనటువంటి పుత్రుడిని కని ఉన్నాడు అప్పటికి. సో అలాంటి ఒక జీవితాన్ని పొందడం అనేటువంటిది మన అందరికీ కూడా శాపం లాంటి. సో అలా ఉండకుండా మనం మన జీవితాన్ని మనం ప్లాన్ చేసుకోవాలి అని మనం శాస్త్రాలను చదివితే తప్ప మనకు అర్థం. ఓకే అండి, ఈరోజుకి ఇక్కడ ఆపుదాము, మళ్ళీ మనం 7వ శ్లోకం నుంచి రేపు చదువుదాం. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ. రమేష్ మాతాజీ, మీరు ఏమైనా సమరైజ్ చేస్తారా 2 మినిట్స్లో? ఎస్ ప్రభుజీ. ప్రభుజీ మనం ఇవాళ ఏం తెలుసుకున్నామంటే ప్రభుజీ, పురంజుని యొక్క పుణ్యకర్మలు అంటే చాలా క్లియర్గా ఏమర్థమైందంటే ఆయన పాపకర్మల నుండి పుణ్యకర్మలకి షిఫ్ట్ అయ్యాడు. అంత మాత్రాన కంప్లీట్గా దేవుడి దగ్గరికి అంటే దేవుడి అనుగ్రహం పొందిందని కాదు, ఇక్కడ పుణ్యం అంటే ఇంకా ఏంటి అని తెలుసుకున్నాము. ఆయన కంప్లీట్గా స్త్రీ యొక్క మాయలో పడిపోయాడు అనేసి, అంటే ఆత్మను బుద్ధి వశం చేసుకుంది కాబట్టి ఇన్ని రోజులు ఆయన వేరేగా ఉండే ఇప్పుడు ఆయన పుణ్యకర్మలను చేయడానికి టర్న్ అయ్యాడు, అందుకని ఆయన ధార్మిక పనులన్నీ చేయడం కూడా స్టార్ట్ చేశాడు అని తెలుసుకున్నాము. అయితే భక్తికి కామం అవరోధం ఎప్పుడు కూడా కామం వల్లనే భక్తి అనేది ముందుకు సాగదు, అది ఒక పెద్ద అవరోధము కామం అనేది అని తెలుసుకున్నాము. అదేవిధంగా మన ఒకవేళ కామవాంఛలు కూడా కృష్ణ భక్తి భావనలోనే ఉండి వాళ్ళ కోసం కంటే అది పాపకర్మల కంటే చాలా మేలైనది అని తెలుసుకున్నాము. అయితే ఇక్కడ స్త్రీలు కూడా చాలా కొన్ని సందర్భాలు చాలా సార్లు రజోగుణవంతులై ఉంటారు, అంటే వాళ్ళకి దేహంపై ఎక్కువ మమకారము ఆకర్షణ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏం తెలుసుకున్నామని, స్త్రీ కానీ పురుషులు కానీ ఒకరికొకరు హెల్ప్ చేసుకొని రజోగుణంలో ఎవరైతే ఉంటారో రజోగుణం నుండి తమో గుణానికి పడిపోకుండా ఒకరిని ఒకరు చూసుకోవాలి, అంటే వాళ్ళు భక్తి భావనలో ముందుకు కొనసాగాలి అని తెలుసుకున్నాము. అదేవిధంగా ఇక్కడ భార్య యొక్క భార్య ఏ విధంగా అంటే, ఇక్కడ బుద్ధి అనేది భార్య పురంధుని భార్య, అయితే భార్య ఏ విధంగా ఉండాలి, సంసార జీవితాన్ని ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా భర్తని కరెక్ట్గా చూసుకోవాలి అనేది, మంచి వాతావరణాన్ని పాజిటివ్ ఎన్విరాన్మెంట్ని ఏ విధంగా సృష్టించాలి ఇంట్లో అనేది మాత్రం మనము తెలుసుకున్నాము. ఇంకా అంతేకాకుండా పురంజనుడు మాత్రం స్త్రీ చాలా స్త్రీలోనుడు అయిపోయి స్త్రీ సాంగత్యంలో పడిపోయి రజోగుణంలో ఉన్నాడు అని తెలుసుకున్నాము. కానీ అలా ఉన్నప్పుడు ఆయన పైకి రాలేము, మనము స్వరూప స్థితికి వెళ్ళాలి, అలాంటి ఆలోచనలు చేయాలి, మనము ఈ శరీరాన్ని కాదు మనము ఆత్మమని తెలుసుకోవాలి. అదేవిధంగా చైతన్యాన్ని కలుషితం చేసుకోకూడదు, భార్యాలోలత్వము మంచిది కాదు అని కూడా ఇక్కడ క్లియర్గా అర్థమైంది ప్రభుజీ. కానీ పురంధరుడికి స్త్రీ మీద ఆకర్షణ అనేది రోజు రోజుకి ఎక్కువనే అయింది. దాంట్లో ప్రభుజీ మీరు ఇవాళ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు, ప్రహ్లాదుడు ఏ విధంగా అయితే బాల్యం నుండే భక్తి మొదలు పెట్టాడు. భక్తి ఉంటేనే చాలా మంచిది, లేకపోతే మనము పతనానికి చెందుతాము. కాబట్టి మనము చిన్నప్పటి నుండే మన పిల్లలకు కూడా భక్తిని అవల ప్రాక్టీస్ చేపిస్తే మనకి ఇలాంటి తొందర జరగదు అని తెలుసుకున్నాము. ఇంకా అంతేకాకుండా ఈయన మాత్రమే ఇంద్రియ తృప్తిలోనే చాలాసారి ఉండిపోయాడు, చాలా సమయాన్ని వృధా చేశాడు పురంజయుడు. మనం ఆ విధంగా కూడా చేసుకోవద్దని ఒక మెసేజ్ కూడా తీసుకున్నాము. ఆయన మాత్రము చాలా చాలా టైం వేస్ట్ చేశాడు, వృధా చేశాడు. అయితే శాస్త్రం కూడా కొన్ని సందర్భాలలో ఇలాంటి నిర్ణయం కూడా తీసుకుంది, ఎందుకంటే శాస్త్రం తప్పు చేయమని చెప్పదు కాబట్టి బహుభార్య తత్వాన్ని కూడా కొంచెము ఎంకరేజ్ చేసిందని తెలుసుకున్నాము. పురంధరుడికి మాత్రము 1100 పురుషులు 110 స్త్రీలు పుట్టారు అంటే ఆయన ఎంత ఆయన జీవిత కాలాన్ని వృధా చేసుకున్నారు అని మనం తెలుసుకోవడం జరిగింది.
ఇక్కడ మెయిన్ సారాంశం ఏమంటే మనము మన నిజ జీవితంలో మన కృష్ణ చైతన్యంలో ఉంటూ కామ్యకర్మలను అన్నిటినీ కంట్రోల్ చేసుకుంటే మనకి చాలా టైం దొరుకుతుంది మనము భక్తిలో పురోగమించడానికి, భక్తి మార్గం చేసుకోవడానికి, చేతో దర్పణం లాగా మనని మనని శుద్ధి చేసుకోవడానికి. మనకి హరినామ సంకీర్తనతో మనం ఉంటే మనకి ఇలాంటివన్నీ కూడా తప్పుతాయని మనం తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. Okay, Mataji. Thank you very much. Hare Krishna.